నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సాధారణంగా మనకు గిరిజనులు అంటే రకరకాల సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాము, లేదా గవర్నమెంట్ గిరిజనులకు ఏమైనా చేస్తోంది అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పండించే పంటల్ని అమ్ముకోవడానికి గిరిజన ఉత్పత్తుల సహకార కేంద్రాలు లాంటివి మాత్రమే చూస్తుంటారు కదా. నేను ఈరోజు మీకు ఇక్కడ ఒక మోడల్ని చూపించబోతున్నాను. అది స్వయం ఉపాధికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ మోడల్. వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటంటే వాళ్ళ వనరుల్ని వాళ్ళు చాలా ప్రౌడ్గా ప్రజెంట్ చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. సో వాళ్ళకి ఇక్కడ ఉన్న వనరులు ఏంటి అంటే ఈ ప్రకృతి. కొల్లపుట్టు గ్రామస్తులు ఏం చేశారు అంటే, అరకు మనందరికీ తెలుసు ఏపీలో ఉండే బెస్ట్ టూరిజం స్పాట్ అది. సో అక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, ఒక కాటేజెస్ లాగా ఇక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఈ ప్రకృతి మధ్యలో ఉండి కొన్ని రోజులు గడపడానికి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన ఒక గిరిజనుడికి వచ్చింది. ఆ వ్యక్తి కొంతమంది యువకులతో మాట్లాడి ఒక 10 మందితో కలిసి ఐటీడీఏ ఆఫీసర్లను కలిశారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడంలో మొదటి మెట్టు, ఈ టూరిస్టులు ఈ ప్రాంతానికి వచ్చే దగ్గర ఒక టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఆ టోల్ గేట్ దగ్గర కొంతమంది నిలబడి వాళ్ళ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేశారు. మేము ఫస్ట్లో కాటేజ్ కట్టడానికి ఏ విధంగా కట్టుకోవాలి అని ఆలోచిస్తూ చిన్న టోల్ గేట్ వేసాం. టోల్ గేట్ వేసిన తర్వాత మరి వచ్చిన టూరిస్టులకి మరి కొంత డబ్బులు డొనేషన్ చేసాం. ఎందుకంటే ఎక్కువ లేదు, 10 రూపాయలు కారుకు 10 రూపాయలు, మోటార్ సైకిల్కి 5 రూపాయలుగా చేసి సంవత్సరము 150,000 దాకా కూడబెట్టుకున్నాం. కూడబెట్టుకున్న తర్వాత మా టోల్ గేట్ హౌస్ వేసినందుకు ఇంత ఆదాయం వచ్చింది, మాకు కాటజీలు కడితే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒక 10 కుటుంబాలు బతుకుతారు కదా అనేసి నిర్ణయించడం జరిగింది. పిఓ గారు కూడా వచ్చి మాట్లాడినప్పుడు మరి ఏ విధంగా నీవు సాయం చేయాలనుకుంటున్నానంటే నా ఎకరం భూమి ల్యాండ్ ఉన్నది సార్, నేను ఇస్తాను, ఇచ్చిన తర్వాత మీరు అక్కడ కాటేజ్ కట్టండి, డెవలప్మెంట్ చేస్తాము, అప్పుడు సొసైటీకి ఏర్పడి మేము నడిపిస్తాము అనేసి చెప్పడం జరిగింది. అధికారులకు ఆలోచన నచ్చింది, వాళ్ళకి కొంత మూల నిధిని గవర్నమెంట్ ఒక లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది. 3 ఏళ్ల పాటు 1 రూపాయి కూడా జీతం తీసుకోకుండా 10 మంది ఒక సొసైటీగా ఏర్పడ్డారు. ఆ సొసైటీ పేరు కైట్, కొల్లపుట్టు ఇన్నోవేటివ్ ట్రైబల్ సొసైటీ. తర్వాత ఏం చేశారు? ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత కాటేజీలు కట్టాం మేడం. ఒక సమయం ఎవరు కట్టారు? ఇవన్నీ కూడా మేమే కట్టాం మేడం. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు రెస్పాన్స్? ఇప్పుడు బాగానే ఉన్నది మేడం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏపీ కాస్త పై స్థాయికి వెళ్ళి పై గ్రామాలకి ఇతర దేశాలు వెళ్ళి కూలి చేసుకోకుండా ఇక్కడే లబ్ధి పొందుతూ ఇక్కడ పనిచేయడానికి కృషి చేసి, ఇంకా లంబసింగ్ కానీ కొత్తపల్లి కానీ ఈ మన బుర్ర కటికి ఈ టూరిజంలోకి ఇంకా మా నుంచి న్యూస్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పారు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పిలిచి మీటింగ్ పెట్టాము ఇక్కడ, మీరు ఏ విధంగా నడిపిస్తున్నారు ఆ విధంగా మేము కూడా నడుస్తాము, మీతో పాలవుతాము, మాకు కూడా సొసైటీలో ఒక బాధ్యత కల్పించండి అని వాళ్ళు ఇక్కడ కూడా పిలిపించాము. మా మేము ఎలా చేస్తున్నాం పనులు, ఆ పనులన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరిగేది. ఓకే మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కాటేజీలు మళ్ళీ ఇంకా స్లాప్లు గట్రా వేస్తామంటే మాకు గిరిజన ట్రైబుల్ కాబట్టి గడ్డి ఆర్ట్స్లే ఉండాలి, కానీ స్లాప్లు గట్రా ఉండకూడదు, లుక్ పోతుంది అనేసి మామూలుగా కాటేజీలు కట్టాము మేడం. ఇవి అంతే, ఈ పునాదులు బేస్మెంట్లు కూడా భారీగా వేసాము ఇవి, కానీ గడ్డి వేయాలనేసి ఉద్దేశంతో గడ్డి వేసాము, సీలింగ్ వేసాము. మరి వచ్చినాయి మరి కస్టమర్స్ టూరిస్టులు కూడా చూసి ఆనందించి ఇంత బాగున్నాయా పల్లెటూరులో కూడా రూములు అనేసి వాళ్ళు అనుకోవడం జరుగుతున్నది. మళ్ళీ మాకు ఫస్ట్లో చెన్నై నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చేసి ఇంత బాగా నడిపిస్తున్నారు ఏమి లేకుండా అనేసి ఒక 10,000 కూడా వాళ్ళు సాయం చేసి ఫ్యామిలీ వచ్చి ఒక 10,000 కూడా ఇచ్చి. అవును మేడం, స్టే చేయకుండా ముందు ఇల్లు కట్టనుకుంటా ముందే వచ్చి ఒక 10,000 ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాము, ఇప్పటికీ రాలేదు. అలాగే మరి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు, వచ్చి గ్రామము చూస్తున్నారు బాగున్నది అనేసి ఇక్కడ టేస్ చేసి వెళ్తున్నారు. అన్ని విధాలుగా మరి వచ్చిన వాళ్ళకి కూడా బాగానే
చక్కగా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వాళ్ళకి ఆ భద్రత అన్ని కూడా మేమే చూసుకుంటున్నాం మేడం. దీన్ని ఇంత అందంగా ఎట్లా తీర్చిదిద్దినారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మోడల్ డెవలప్ చేయడం? మోడల్ అంటే మేడం, ఇది మాకు ఒక మేనేజర్ ఉండేరు మురళి సార్ అని, ఆయనేమో మీకు ఎలాగ నస్తే మీకు ఈ ప్రాంతానికి తగ్గితే తాయికి తగ్గినట్టు మీరు డిజైన్లు వేసుకోండి అంటే ఈ డిజైన్లన్నీ కూడా మేమే వేసుకున్నాం మేడం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్డు అది ఎట్లా చేస్తున్నారు? ఫుడ్ అయితే మేడం ఫస్ట్ నేనే కుకింగ్ చేసేవాడు. ఆ కుకింగ్ చేసిన తర్వాత ఎక్కడ నేర్చుకోలేదు వంటలు కూడా, నేనే బయట నుంచి అలాగలాగా వండుకోండి నేర్చుకుంటూ ఇవి పిక్కురా వాళ్ళకి అందరికీ నేర్పించాను మేడం. కుకింగ్ ఇలా చేయాలి అలా చేయాలి, బిర్యానీ ఇలా చేయాలి, ఫ్రై ఇలా చేయాలి, ఇవన్నీ కూడా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అనేసి అన్ని రకాలు వాళ్ళకి నేర్పిస్తే ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు మేడం. ఫారినర్స్ కూడా వస్తారా? వస్తారు మేడం, అమెరికా నుంచి ఎక్కువ వస్తారు, 2-3 రోజులు ఉంటారు మేడం. ఈ లోకల్ ఫుడ్డే వాళ్ళకి పెట్టాలి, ఆయిల్ లేకుండా. అంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువ తిన్నారు, మరి ఇంకా మనలో ఉన్నటువంటి కూరగాయలు కానీ ఏటి కానీ ఇక్కడ ఉన్న పండిన పంటలతోనే వాళ్ళకి పెట్టాలి. అవన్నీ చేయడం నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నాం మేడం. ఈ సొసైటీ కింద ఈ 10 మందే ఈ ఇక్కడున్న 8 కాటేజెస్ని డెవలప్ చేశారు. ఈ 8 కాటేజెస్ నిర్వహణ పూర్తిగా వీళ్ళది మాత్రమే. ఇక్కడికి టూరిస్టులు వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళేదాకా వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడడము, వాళ్ళకి కావాల్సిన ఆహారము, రకరకాల లోకల్ ఫుడ్ని వాళ్ళకి పరిచయం చేయడము, ఇదంతా కూడా ఇక్కడున్న ఈ 10 మంది మాత్రమే చూసుకుంటారు. వాళ్ళే కుకింగ్ చేసేది, వాళ్ళే క్లీనింగ్, వాళ్ళే మొత్తం. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ కాదు, 10 మంది ఓనర్స్ ఈ సొసైటీ కింద ఓనర్స్ లాగా పనిచేస్తూ వీటిని నిర్వహిస్తున్నారు. వీటి నుంచి వచ్చే లాభాలని వాళ్ళు కట్టాల్సిన లోన్కి పోను, మిగిలింది సమానంగా పంచుకుంటారు. ఈ ల్యాండ్ ఇచ్చిన ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇందులో ఒక 15% వాటా ఇస్తున్నారు. ఇంతకు ముందు అయితే నేను చాలా హైదరాబాద్ దాటి కూడా కంపెనీలకు వెళ్ళేదాన్ని. అంటే మాకు అదే వేరే వారి దగ్గర చేస్తే వారి కింద మేము ఎంతో పనివాళ్ళుగా చేసేవాళ్ళం. కాకపోతే ఇది మా సొసైటీ కాబట్టి మేము నచ్చినట్టు చేసుకోవడానికి వీలవుతుంది మేడం. నేను ఒక విధంగా అయితే ఇక్కడ నెలంతా పనిచేసి మా పెద్ద పాపని డిప్లొమా పూర్తి చేయించాను మేడం. ఏం చేస్తారు ఇక్కడ మీరు? వంట చేస్తాం, పని చేస్తాం అనేసి. ఏమేమి చేస్తారు? వంట చేస్తాం, రూములు క్లీనింగ్ చేస్తాం, గార్డెన్ వర్క్ అన్నీ చేస్తాం. సో ఈ మోడల్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా 6 ఏళ్ళ నుంచి రన్ చేస్తుంటే ఇలాంటివి మాకు కావాలి అని చెప్పి మిగతా గిరిజన గ్రామాల్లో ఏవైతే ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో అరకు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాకు కూడా ఇలాగే కావాలి, మేము కాటేజెస్ నిర్వహిస్తాము, మా విలేజ్కి అనుబంధంగా సొసైటీలుగా ఫామ్ అయ్యి అని చెప్పి ఇంకొక సొసైటీ కూడా ఫామ్ చేశారు. సో నాకేమనిపించిందంటే ఇది గిరిజనులకి మనం ఏమైనా చేయాలి అంటే వాళ్ళకి ఏవో గిరిజన వస్తువుల తయారీ లేకపోతే మనం అంటే బయట సొసైటీకి సంబంధం లేనివి వాళ్ళతో చేయించడం కాదు, వాళ్ళ దగ్గర ఉన్న వనరుల్ని ఇప్పుడున్న సొసైటీకి అనుసంధానం అయ్యేలాగా, వీళ్ళు స్వయం సమృద్ధి పొందేలాగా అట్లాంటి మోడల్స్ని వీళ్ళు ఒకటి రెడీగా డెవలప్ చేసి చూపించారు. దీన్ని గవర్నమెంట్ ఇక్కడ ITDA అయితే గుర్తించి వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మిగిలిన టూరిజం స్పాట్లు, మిగిలిన గిరిజన గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇలాంటి చోట్ల కూడా ఏజెన్సీస్ని చూడడానికి ఇప్పుడు చాలామంది టూరిస్టులు వస్తున్నారు. అలాంటి చోట్ల వీటిని డెవలప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు కొల్లపుట్టు విలేజ్కి వెళ్ళండి, కొల్లపుట్టు కాటేజెస్లో స్టే చేయండి, వాళ్ళ సక్సెస్ స్టోరీని మీరు కూడా తెలుసుకోండి, వాళ్ళ హాస్పిటాలిటీని ఎంజాయ్ చేసి రండి. ఈ స్క్రీన్ మీద వాళ్ళ నంబర్లు నేను డిస్ప్లే చేస్తున్నాను, వాటిని కాంటాక్ట్ చేయొచ్చు మీరు వెళ్ళాలి అంటే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.